వినం ప్రకారం కూడా స్థానికంగా ఈ వరంగల్ ఈ ప్రాంతానికి సంబంధించి కొన్ని ఏరియాలో కూడా దాదాపు పదిహేను మంది పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కుక్కలు బట్ ప్రాణాలు పోకపోయినా కూడా కొంత బాగానే సీరియస్ గా ఉందని తెలుస్తా ఉంది ఎందుకు పదిహేను రోజుల ముందర జరిగినా ఎందుకు ఈ వరంగల్ కార్పొరేషన్ ఎందుకు జాగ్రత్త వహించలేదు పదిహేను రోజుల క్రితం ఇక్కడ రెడ్డి కాలనీ దగ్గర ఈద్గా దగ్గర ఒకే రోజు ఒకటే కుక్క ముప్పై మందిని కరిశింది పొద్దున్న నిజలు సాయంత్రం వరకు కర్సనే ఉన్నది ఆ డాక్టర్లు ఎంజిఎం లోకి వచ్చినటువంటి వాళ్ళందరినీ ట్రీట్ చేస్తేనే ఉన్నారు కానీ కుక్కను మాత్రం పట్టుకోలే ఏ మున్సిపల్ ఇది అది కూడా అన్నాడు ఆ మున్సిపల్ శాఖలా అదొక శాఖేనా పుద్ధడు గాంజలి సాయంత్రం వరకు కర్సే ఉంటది కుక్కను పట్టుకోరట కుక్కను పట్టుకోలేనటువంటి ప్రభుత్వం అసలు రాష్ట్ర ప్రజల ఏం కాపాడుతుంది ఈ రాష్ట్రంలో ఏం పరిపాలన కుక్కనే పట్టుకోరా మీరు ఇక మీరు దొంగలు ఏం పడతారు మీరు ఏం పరిపాలన చేస్తారు మున్సిపల్ శాఖ పడికేసింది మొత్తం పరిపాలన లేదు గాలి కదిలేసిండు ఆ మేయర్ అయితే పూర్తి అసమర్థ పాలకురాలు ఆమె అక్కడ హైదరాబాద్ లో ఎవరిని ఛాతగానంలో పెట్టిండు ఇక్కడ ఉడవరిని పెట్టిండు ఉత్సవ విగ్రహాలు వీళ్ళు వీళ్ళు పని చేయరు పాడేరు ప్రజల్లో కూడా విశ్వాసం లేదు అక్కడ మేయర్ గారేమో కుక్కలకు మాంసం ఏ లేదు అందుకే కలిసిందని వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సుధారాణి గారేమో నాలుగు శాతం జనాభా ఇక్కడ ఉన్నటువంటి జనాభా కంటే నాలుగు రేట్లు ఎక్కువ ఉంది అందుకే వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నామంటారు ఎట్లా చూడవచ్చు అసలు ప్రభుత్వం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాక ఎట్లా నాకు మాకు బదిలీ కాదు మేము దిగిపోతామంటే అయిపోతాయి కదా మీరు ఒక్కరే ఉన్నారు ఆయన వరంగల్ లో పన్నెండు లక్షల జనాభా ఉన్నది మస్తు మంది ఉన్నారు పరిపాలన చేయగలి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఊరికొకరు వాడకొక్కరున్నారు దిగిపో నాకు శాత కాదు నేను చేయలేను ఆ ఇది నాలుగు శాతం నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నారు జనాల కంటే మరి నువ్వేందుకు మరి మాకు కాదని దిగిపోతే మస్తు మంది ఉన్నారు పరిపాలన చేయడానికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి అసలు ఒక ఎంపీగా పనిచేసి మళ్ళీ ఇప్పుడు ఒక మేయర్ గా పనిచేసి గిదా నువ్వు మాట్లాడేది ఇవన్నీ చాతగాని మాటలు పనికిరాని మాటలు పసలేనటువంటి మాటలు ప్రజలు ఎవరు కూడా వీటిని విశ్వసించరు కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవంలోకి రండి ఇది వీధి కుక్కలు చేసినటువంటి హత్య కాదు ఇది వీధులను గాలికి వదిలేసినటువంటి పాలకులు చేసినటువంటి హత్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ముప్పై మందిని గరిచిన రోజు కనుక మీరు చర్య తీసుకొని ఉంటే ఈ రకంగా జరిగేదా ఈ వరంగల్లో ఉన్నటువంటి పిచ్చుకుక్కలు పట్టలేరా మీరు గింత ఘోరమా ఇది 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 కరెక్ట్ కాదు ఇది దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు తిరగబడేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నాయి కుటుంబ నియంత్రణకు సంబంధించి కూడా మేము ఆపరేషన్లు చేస్తా ఉన్నాం అంటా ఉన్నారు ఒకవైపు ఏమో కోట్లు కోట్లు బడ్జెట్ పెడతా ఉన్నాం ఈ కుక్కల సంరక్షణకంట ఉన్నారు మరి బడ్జెట్ ఎడిపోతుంది రాజకీయ నేతలు తింటా ఉన్నారు లేకపోతే నిజంగా కుక్కల కోసం ఖర్చు పెడుతుంది చెప్పండి ఈ మున్సిపల్ ఈ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో కుక్కల కోసం ఈ కోతుల కోసం ఎంత ఖర్చు పెట్టిందో అసలు ఈ మొత్తం అసలు కుక్కల సంగతి పక్కన పెట్టండి వీళ్ళే పీక్కు మొత్తం ఈ టిఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీని మొత్తం పిక్క తింటా ఉన్నారు ఎక్కడికక్కడ కమిషన్లు స్మార్ట్ సిటీ నిధుల్లో కమిషను అమృత్ సిటీ నిధుల్లో కమిషన్ హృదయ సిటీ నిధుల్లో కమిషన్ ప్రతి దాంట్లో కమిషన్లు దొప్పుకుంటా వీళ్ళు పిక్క తింటుకుంటా మేము బడ్జెట్ ఇంకా దాన్ని పెట్టినా ఎవరు నమ్ముతాడు అసలు ఎంత ఖర్చు పెట్టిండ్రు ఏం చేసిండ్రు నిధులు ప్రజలు కట్టేటువంటి పన్నేడు అవుతుంది అంత వైట్ పేపర్ రిలీజ్ చేయండి ప్రజల ముందు పెట్టండి వాస్తవాలు పెట్టండి చాలా మేము ఆరు చేస్తాం ఈ ఈ చాతగాని మేయరు వీళ్ళు పని చేయడం లేదని మేము ఆరోపణ చేస్తాం లేదు మేము పని చేస్తామని ప్రూవ్ చేయండి అయిపోతుంది కదా ప్రజలు ప్రజలు వాస్తవాలు ఏందో గ్రహిస్తారు కదా ఇదంతా ఎందుకు కాబట్టి వీళ్ళు అసలు నేను 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 చెప్తున్నా అసలు కాలనీలు తిరిగేటువంటి ఆలోచన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు లేదు మీరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మూడు సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు కేంద్ర మంత్రి ఈ రోజు కూడా ఆయన హైదరాబాద్లో ఉంటే ప్రతిరోజు గంట సేపు ఆయన పాదయాత్రకు వెళ్తాడు ఏదో ఒక కాలనీలో ఆ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వెంటనే ఆయన పక్కనటువంటి ఏఈడి ఎంఆర్ఓ ఎంపీడీ అందరికీ ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆయన ఆ రకంగా ప్రజల్లో ఏంటంటే ఒక విశ్వాసం మాకు మమ్మల్ని పట్టించుకునేటువంటి వాడు ఉన్నాడు అనేది ఒక విశ్వాసం కలుగుతున్నది ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తాను వాళ్ళకు కమిషన్లు కావాలి కలెక్షన్లు కావాలి కాంట్రాక్ట్లు కావాలి కబ్జాలు చేయాలి ఇంతకంటే మీరు చేసేది ఏమన్నా ఉన్నదా ఏ వాడనన్నా మీరు తిరిగి ఏమన్నా అసలు ఏ సమస్య పట్టించుకున్నారా ఇక ఇన్ని రోజులు మేము నా రెండు మూడు నెలల నుంచి స్లమ్స్ తిరిగి ఇళ్ళ పట్టాల సంగతి ఏంది అని అడిగితే ఇక ఇప్పుడు బయలుదేరిండి మునగాడిగా ఇప్పుడు నేను ఇత్తానికి ఆయన పెద్ద పోటుగాన్లుగా ఆయన తిరుగుతున్నాడు మరి ఇన్ని రోజులు ఎడవేనో నిన్న ముఖ్యమంత్రిని కలిసిండు ఇప్పుడు గుర్తుకొచ్చింది అన్ని వరంగల్ పట్టాల సంగతి తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి ఆయన కదా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీరు ప్రభుత్వ చీఫ్ చీఫ్ ఇప్పు కదా మరి అప్పుడు ఏం చేసినా గడ్డి బీకినాను ఇప్పుడు ఏంటంటే కేవలము భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈరోజు కాలనీలు తిరుగుతూ గల్లీలు తిరుగుతూ స్లమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళ బాధలు వాళ్ళు వింటూ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎండగడుతున్నారు కాబట్టి ఇప్పుడు సో ప్రభుత్వానికి అంతే తప్ప పేద ప్రజలంటే ఎక్కడ కూడా వాళ్ళకు ప్రేమ లేదు అరే సగము సిటీలో స్లమ్స్ ఏ ఉన్నాయి దాంట్లో సగం మందికి ఇల్లు లేవు ఇళ్ళ పట్టాలు లేవు ఇన్ని రోజులు పట్టించుకోలే ఇంకా ఇప్పుడు వచ్చి ఈయన బయలుదేరిండు ఎవడు నమ్ముతాడు ఎవడు ఎవడు విశ్వాసం ఉంటుంది ఎన్ని ఎన్నికల డ్రామాలు ఎన్నికల స్టంట్లు ఈ పేద ప్రజలు ముఖ్యంగా స్లమ్స్ లో నివసించేటువంటి ఈ బడుగు బలహీన వర్గాల అనహరణ వర్గాల ఓట్లతోనే ఆయన గెలుస్తున్నాడు వాళ్ళని ఓటింగ్ యంత్రాలుగా వా వాడుకున్నాడు కానీ వాళ్ళు చైతన్యం వచ్చింది నేను చెప్తున్నా మీరు సెక్యూరిటీ గార్డ్స్ ని వదిలేసి మీ పోలీసులను వదిలేసి దమ్ముంటే నేరుగా ఒక స్లమ్కి వచ్చి మాట్లాడమని తిరగబడతారు ప్రజలు రాలేసుకో కొడతారు ఆ భయం ఉన్నది కాబట్టి ఆయన మొత్తం పోలీసుల వేసుకొని వచ్చి మాట్లాడతాడు